బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ వెడ్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. విష్ యూ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 73వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనమంతా ఈరోజు ఇంత స్వతంత్ర భారతదేశంలో జీవితం గడుపుతున్నాము అంటే ఈ స్వతంత్రం సంపాదించడం కోసం అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేసి పోరాడడం ద్వారా వచ్చినటువంటి స్వతంత్రం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కానీ నిజంగా ఈరోజు నిజమైన స్వతంత్రం సంపాదించామా అంటే ఈరోజు కూడా భారతీయులు బానిసలుగానే ఉన్నారని చెప్పాలి. ఈరోజు యువత ఇంటర్నెట్కి బానిసైపోయి ఉంది. ఇళ్లలో మహిళలు సినిమా సీరియళ్ళకి బానిసలైపోయి ఉన్నారు, టీవీ సీరియల్కి బానిసలైపోయి ఉన్నారు. ప్రజలు చూసుకున్నట్లయితే మద్యపానానికి బానిసలై ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా అనేక రకాల బానిసత్వం వచ్చేస్తుంది. ఈ బానిసత్వపు సంఖ్యలలో నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పాలి. మహాత్మా గాంధీ గారు మాట చెప్పారు, ఎప్పుడైతే ఒక స్త్రీ నిర్భయంగా అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందో ఆ రోజే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? అర్ధరాత్రి వదిలేయండి, పట్ట పగలు కూడా ఒక స్త్రీకి రక్షణ లేకుండా పోయింది. స్త్రీకేంటి, చిట్టి చిట్టి తల్లులకి, చిన్న పసిపిల్లలకు కూడా రక్షణ లేదు, చిన్న పిల్లల మీద అత్యాచారం జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మనకి స్వతంత్రం వచ్చిందా? స్వతంత్ర భారతదేశమేనా? స్వతంత్రం వస్తే ఎవరికి స్వతంత్రం వచ్చింది? ఎటు చూసినా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దోపిడీ, ఎటు చూసినా అవినీతి ఉంది. మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పుకుంటున్నాం. ఏ విషయంలో అభివృద్ధి చెందుతుంది? పైపై మెరుగుల్లో తప్ప మూలాల్లో మాత్రం అభివృద్ధి లేదు. మన భారతదేశంలో ఆకలి మరణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన భారతదేశంలో ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన భారతదేశంలో హత్యాచారం రోజు రోజుకి పెరిగిపోతుంది. మన భారతదేశంలో అనారోగ్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇదేనా అభివృద్ధి? ఎప్పుడైతే మన భారతదేశం హత్యాచార రహిత భారతదేశంగా మార్చుకుంటామో, ఆత్మహత్య రహిత సమాజంగా మార్చుకుంటామో, ఆరోగ్యవంతమైన దేశంగా మార్చుకుంటామో, కల్తీ రహిత ఆహారం, కల్తీ రహిత మందులు గల దేశంగా మార్చుకుంటామో, అప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది, అయినా భారతదేశం అభివృద్ధి చెందలేదు. భారతదేశంతో పాటు ఉన్న జపాన్ ఆ వెనుకబడ్డ దేశం అభివృద్ధి చెందింది. మలేషియా, సింగపూర్ వెనుకబడ్డ దేశాలు అభివృద్ధి చెందేశాయి, డెవలప్డ్ కంట్రీస్. కానీ భారతదేశం మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉంది. నిజంగా అభివృద్ధి ఉందా అంటే లేదు సోదరులారావు. మరి ఇలాంటి తరుణంలో ఒక భారతీయుడు ఒక బాధ్యత ఏమిటి? భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించింది ఎందుకేనా? ఆనాడు వారిలో ఉన్న దేశభక్తే వారు ప్రాణాలు త్యాగం చేయడం కోసం కూడా వెనకడలేదు. కానీ ఈరోజు ప్రజల్లో స్వార్థం పెరిగిపోయింది. ఎవడు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అన్న స్వార్థం వచ్చేసింది. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి కుబేరుడిగా మారిపోతున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి డబ్బులో దాదాపుగా 73% డబ్బు కేవలం 1% వ్యక్తుల దగ్గర ఉండిపోయింది. 32% భారతదేశంలో ఉన్న ప్రజలు బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. అంటే పేదరికంకి దిగువ స్థాయిలో జీవితం గడిపేవారు ఉన్నారు. మిగిలిన వారు ఎలా ఉన్నారంటే లోయర్ మిడిల్ క్లాస్. ఒక్కసారి ఆలోచించాలి, నిజంగా మన భారతదేశం అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? స్వతంత్రం వచ్చిందంటే ఏదో ఆగస్ట్ 15కి జనవరి 26కి జెండా ఎగరేయడము, స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడము, జెండా వందనం చేయడము, ఆ రోజు జాతీయ గీతం పాడడము, ఇది కాదు నిజమైన స్వతంత్రం. అంటే స్వతంత్ర దినోత్సవం అనేది ప్రతి వ్యక్తికి ప్రతిరోజు గుర్తుండాలి. ప్రతిరోజు కూడా మన జెండాకి మనం సెల్యూట్ చేసే విధంగా దేశభక్తి మనలో రావాలి. ఎప్పుడైతే మనలో నిజమైన దేశభక్తి ఉంటుందో ఆ రోజు నేను నా దేశం కోసం ఆలోచిస్తాను, నా సమాజంలో ఉన్న చెడులు దూరం చేయాలన్న ఆలోచన వస్తుంది. ఈరోజు దేశభక్తి, దేశభక్తి అని అయితే మనం మాట్లాడుతున్నామో, నిజంగా ఇది కాదు దేశభక్తి అంటే. దేశభక్తి అంటే దేశంలో ఉన్న చెడును దూరం చేసే విధంగా, దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. ఈరోజు మనం ఒక వాగ్దానం చేయాలి. ప్రతి పౌరుడు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు.
రేపు భవిష్యత్తులో భారతదేశం అద్భుతంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే రావాల్సిన మార్పు ఈరోజు పిల్లల్లో మార్పు రావాలి, పిల్లల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఉదాహరణకి మనం ఎలాంటి దేశాన్ని అయితే కోరుకుంటున్నామో మనం ఆ విధంగా మారగలగాలి. అవినీతి రహిత భారతదేశం కావాలంటే నేను అవినీతి రహితంగా ఉండాలి. అత్యాచార రహిత సమాజం కావాలంటే అత్యాచారానికి నేను దూరంగా ఉండాలి. ఆత్మహత్యారహిత సమాజం కావాలంటే నేను ఆత్మహత్య ఆలోచనకు దూరంగా ఉండాలి. కల్తీరహిత సమాజం కావాలంటే కల్తీ అనే పదానికి నేను దూరంగా ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, సమాజం నుంచి దేశం మారుతుంది. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూసుకోవచ్చు.